విగ్రహాల దాడుల మీద కొంచెం అగ్రెసివ్ గా వెళ్తున్న టీడీపీకి చంద్రబాబు గారిని ఏమనగా ఈ కేసులో పెట్టడం అనేది వాళ్ళ దూకుడికి ఒక రకంగా ప్రభుత్వం బ్రేక్ వేసిందా వేసే ప్రయత్నం జరిగిందా దానివల్ల సింపతి వస్తుంది తప్పించి చంద్రబాబుని అన్యాయంగా అనేటువంటిది విగ్రహాల మీద దాడులకు సంబంధించి సమాజం ఒకటే ఫస్ట్ అయితే జగన్ అనుకోలేదు లేదు బాబుని అనుకోలేదు బాబోళ్ళని మాట్లాడింది జగనోళ్ళు అంతేగాని వాళ్ళంతట వాళ్ళు కాదు అందరూ కూడా అంటుంది ఇప్పటికి కూడా జగన్ చేయించారు బాబు చేయించారని కాదు నిజమైన వాళ్ళు ఏం తేలుతున్నారో ఒక్కొక్కళ్ళు ఇప్పుడు దుర్గగుడి దొంగతనం కేస్తుంది ఏం తేలారో పాత నేరస్తుడు తేలాడు లేదు ఇప్పుడు రామతీర్థం అయితే ఒక ఇంటెన్షన్తో జరిగింది అది కొయ్యడము అంటే అదేంటి అనేటువంటిది పట్టుకోవాలి రేపొద్దున అది పట్టుకునేదాకా కూడా రాజకీయాలు చేయడం తప్పు అది మొట్టమొదటి రాజకీయం రేకెత్తిచ్చిందే వైసీపీ తెలుగుదేశం వాళ్ళ కుట్ర నారా లోకేష్ కుట్ర చంద్రబాబు కుట్రనే అది తప్పు నువ్వు అలా జడ్జిమెంట్ ఎందుకు ఇస్తావు నువ్వు అధికార పక్షంలో ఉంటివి పార్లమెంటరీ పార్టీ నాయకుడివి నిజమైతే తీసుకెళ్ళి జైల్లో పెట్టు జగన్ తనం తాను పొడిపించుకున్నాడు లేకపోతే కనుక రైలు తగలబడితే జగన్ చేయించాడని వాళ్ళెట్ట చెప్పారు ఆనాడు అది తప్పన్న నువ్వు నువ్వు అదే పని చేస్తుంటివి ప్లస్ ఇట్లాంటి తప్పుడు కేసులు ఎవడు కొరికే నీ కేసులు రాజకీయంగా విమర్శ వచ్చింది కానీ దానికి తగ్గట్టుగా తెలుగుదేశం పార్టీ వరుసగా డీజీపీ దగ్గర నుంచి హోంమంత్రి దగ్గర నుంచి అందరినీ టార్గెట్ చేసుకుంటూ విమర్శ చేయడం మరి టీడీపీ తొందరపడినట్టు కదా ఎందాకన్నాం కదా మతాన్ని రైట్ చేయడం వాళ్ళ తప్పు అదే సందర్భంలో వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించాలని కూడా వీళ్ళ తప్పు ఇప్పుడు ఇద్దరు తప్పుని తప్పుని తప్పుగా మాట్లాడుకోవాలి నువ్వు క్రిస్టియన్ నేను హిందూ అనే మాటను మాట్లాడడం చంద్రబాబు గారి తప్పు అతిగా మతాన్ని తేవడం అదే సందర్భంలో ఈయంత వీళ్ళ తప్పేంటి అనవసరంగా రాజకీయాలు తేవడం అందులోకి అప్పటిదాకా రాజకీయాలు రావాలి ప్రభుత్వ వైఫల్యం అంటాం ఎందుకన్నారు ఇప్పుడు ఇదివరకు చంద్రబాబు అయ్యంలో జరిగినాయని బాబు ఫెయిల్యూర్ అంటామా లేకపోతే గ్రౌండ్ లెవెల్ అంటామా ఇప్పుడు పుష్కరాల్లో చనిపోయారు చనిపోయినప్పుడు బాబుయే దానికి బాధ్యత అన్నారా లేకపోతే లేదు లేండి అక్కడ ఎవరు బాధ్యతలో వాళ్ళ మీద చర్య తీసుకోమన్నారా బాబుదే బాధ్యత బాబు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి బాబు స్వార్థం అన్నారా లేదా ఇదేనా అంతే కదా సహజంగా బట్ ఇక్కడ ప్రాక్టికల్గా జరుగుతున్నటువంటిది ఏంటి తప్పుని సరిచేయాలి సరిచేయడం మానేసేసుకుని ఇద్దరు కూడా దాంట్లో రాదు ఇప్పుడు ఇద్దరు కూడా చేస్తున్న తప్పు ఏంటంటే నేరస్తుడిని సేవ్ చేస్తున్నారు వీళ్ళిద్దరు తిట్టుకోవడం వల్ల నేరస్తుడు హ్యాపీ వాడి జోలికి పోవట్లేదు ఇప్పుడు ఎవడన్నా దొరికినా కూడా వాడికి టీడీపీ బ్రాండ్ ఉందని ఇచ్చాలని ఏమో వైసీపీ ఆ దొరికినోడు ఎప్పుడో వైసీపీలో ఎక్కడన్నా తిరిగాడేమో వైసీపీలో ఉన్న నాయకులు ఎవడనకాలన్నా తిరిగాడేమో అని ఫోటోలు సంపాదిద్దామని వీళ్ళు ఇద్దరు అంతేగాని నిజంగా దాంట్లో ఉన్న దాన్ని తేల్చాలన్న ఇంటెన్షన్ వాళ్ళకి ఎవరికి లేదు ఇద్దరికీ కూడా ఓట్ బ్యాంక్ రాజకీయమే నడుస్తుంది దేవుళ్ళని అడ్డం పెట్టు